హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో వాలంటీర్లకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరిలో సంక్షేమ పథకాలు అమలుకు సిద్ధమైంది. జనవరి నుంచి సామాజిక పింఛన్ కింద 3,000 చెల్లించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని 2,000 నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పింఛన్, ఆసరా చేయూత పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి 5 సేవా వజ్ర కింద 30,000, మండలానికి 5 మున్సిపాలిటీలో 10 వాలంటీర్లు ఎంపిక చేసి వారికి సేవారత్న కింద 20,000 ఇస్తారు. సేవామిత్ర కింద 10,000 ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో పంపాలని, వాటిలో అత్యుత్తమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు వారి జీవితాలను ఎలా మార్చాయనేది వీడియోల్లో చూపించాలన్నారు. ఉత్తమమైన వాటికి సచివాలయ స్థాయిలో 10,000, మండల స్థాయిలో 15,000, నియోజకవర్గ స్థాయిలో 20,000, జిల్లా స్థాయిలో 25,000 బహుమతికి ఇస్తామని తెలిపారు. పింఛన్ల కోసం నెలకు 1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ ప్రజాప్రతినిధులందరూ పింఛన్ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా ఆదుకునేలా జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.